ఆర్ఎస్ఎస్ బీజేపీ కోట్రపూరితంగా హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో మతతత్వ ఫాసిస్ట్ శక్తులతో పోరాడటానికి దేశంలోని అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఎం నరసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఇటీవల కాలంలో సీతారాం ఏచూరి, జైతి ఘోష్, యోగేంద్ర యాదవ్ వంటి మేధావులపై అక్రమ కేసులు బనాయించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నుండి దేశాన్ని కాపాడేందుకు అందరికీ జీవనోపాధి, సమానత్వం, సమన్యాయం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎం నెట్టేకల్, ప్రజా సంఘాల నాయకులు కోమేష్, రహంతుల్లా, రషీద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా, మరి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మరి ఈరోజు భారత అత్యున్నత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు, సమావేశాలు జరుగుతున్నటువంటి రోజు, మరి దేశవ్యాప్తంగా మరి ప్రజలు మరి ఎన్నికల సమయంలో మరి నాయకులను ఎన్నుకొని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కురించాలనే ఒక కుటిల యత్నంతో ఈరోజు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతూ మరి తీవ్ర గందరగోళానికి కార్మిక వర్గాన్ని గురి చేస్తూ ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలుగా మరి ఏటీసీ పక్షాన గత 6 నెలలుగా భవన నిర్మాణ కార్మికులైతేనేమి వలస కూలీలకి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి పనులు లేక ఫ్యాక్టరీలు మూతబడి పరిశ్రమలు మూతబడి పనులు లేక ఇంటికే పరిమితమైనారు. ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ఈ ప్రజానికాన్ని ఆదుకోవాల్సింది పోయి